ప్రైజ్డ్ లార్డ్, దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యము వినడం ద్వారా, చదవడం ద్వారా దినదినము మనము ఆత్మలో ఎదగగలుగుతాం. కనుక ఈ యొక్క ఛానల్లో మనము వాక్యమును చదవగలము, వాక్యమును వినగలము. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు చదవడానికి, వినడానికి దినములో ఒక్కసారైనా ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి మీరు వాక్యమును విని చదివి దేవుని ద్వారా నిత్యము దీవెనలు పొందుకోవాలని కోరుతూ, అదేవిధంగా మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగాలని మేమందరం కోరుకున్నాం. కనుక ఈ యొక్క వీడియోను, ఈ యొక్క అధ్యాయం పూర్తిగా మీరు విని దేవుని దీవెన ఆశీర్వాదము పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్లో తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నేయిన్ ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదరింతురు. అయినను వారి అవివేకం ఎలాగు తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును. గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఇకోనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. గనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకుని వాటియందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీయందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని యొక్క తాకిడిని, అనుభవము మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క అనుభవం, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనేకులు అనుభవించాలని మీరు కోరుతున్నట్లయితే తక్షణమే ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే మేము ఇంకా మంచివి మీ ఎదుటకు తీసుకుని వచ్చి అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేసి ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచినట్లయితే ప్రార్థన గురించి మేము అందరం ప్రార్థిస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.